అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్త మహాశయులందరూ పెద్ద ఎత్తున ఈసారి కూడా కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో కార్యక్రమ వివరాలని క్లుప్తంగా తెలియపరచడం కోసం ఈ పాత్రిక మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి రోజున మన ఆలయంలో శివరాత్రికి ఒకరోజు ముందుగానే శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పెద్దల శ్రీమాన్ శ్రీగుళ్ళ విశ్వశర్మ గారు ఆధ్వర్యంలో ఉదయం 11:05 శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. తదనంతరం కోడిబియ్య సమర్పణ, అంజలి శాశ్వత నిలయాన్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో దానిలో భాగస్వామ్యమైన వారందరికీ కూడా లెమంటల బహుకరణ కార్యక్రమదానం కూడా స్వామి ప్రసాదంగా వచ్చేసిన భక్తులందరికీ అందించడం జరుగుతుంది. ఇది రేపటి రోజున కార్యక్రమాలు. ఇక ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం, దాని సందర్భంగా కార్యక్రమ వివరాలను కూడా ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దలు భట్ట సుధాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భక్తవర్గంతో తన అభిప్రాయం పంచుకోవాలి. ఈరోజు పాత్రికేయుల సమావేశము దేని కొరకంటే 10 సంవత్సరాల నుంచి ఏవైతే శివరాత్రి ఉత్సవాలు మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఒక వినూతనంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. అట్టి ఇట్టి కార్యక్రమంలో భాగంగా రేపు శివరాత్రి కళ్యాణ మహోత్సవం రేపు 11:00 స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ సకాలంలో 11:00 కళ్యాణంకు రావాలి. తర్వాత సాయంత్రం షావా ఊరేగింపు ఉంటుంది. తర్వాత అన్నదాన మందిరం 1:30 అన్నదాన కార్యక్రమం. తర్వాత ఇట్టి కార్యక్రమం యథావిధిగా గత 10 సంవత్సరాల నుంచి మన బల్లమూడి రామప్రసాద్ గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అందులో భాగంగా ఎల్లుండి అనగా సోమవారం నాడు రాత్రి సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు శివరాత్రి జాగరణ కార్యక్రమం ఒక వినూతనంగా గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరములు ఏవైతే కార్యక్రమాలు చేసిండో ఒక్కొక్క కార్యక్రమం తీసుకొని 15 నిమిషాలు ఆపణ వారి పేరును బట్టి గత 9 సంవత్సరాలు చేసిన కార్యక్రమం చేసుకుంటూ కొత్తగా 10వ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం జరుపుటకు నిశ్చయించబడినది. మీరందరూ సహకరించాలి. ఇట్టి అభయాంజనేయ స్వామి సేవా సంఘాన 10 సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దానాలు విరాళాలు అన్ని విధాలు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ అభయాంజనేయ స్వామి దేవాలయం జగించాలలో ఒక మొదటి వరుసలో ఉన్నదంటే మీ పాత్రికేయుల పాత్ర కూడా ఎంతో ఉందని నేను చెప్పడం సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మీరు పాత్రిక మిత్రులు దాన్ని ముందుకు తీసుకెళ్ళి జరిగిన కార్యక్రమాన్ని ఎప్పటికప్పటికి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారికి నేను అభయాంజనేయ స్వామి సేవా సంస్థ పక్షాన మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెబుతూ వెంటనే దాదాపు 9 సంవత్సరాల నుండి జగిత్యాల జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే మరి శివరాత్రి సందర్భంగా చేసే కార్యక్రమాలు వినూత్నంగా ఉంటూ ప్రజలందరినీ మరి మైమరుపు చేస్తున్నాయి. భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ రామప్రసాద్ గారు మరి అనేకమైన కార్యక్రమాలు చేపట్టి అనేకమైన రికార్డులు సృష్టించిన మాట అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ప్రజలందరికీ ఈ తడవ ఈ 9 సంవత్సరాలు చేసింది ఒక్కొక్క అరగంట పాటు చేస్తూ లింగోద్భవ సమయంలో మరి పత్రి పెట్టిన తర్వాత మళ్ళీ తెల్లవారి వరకు కూడా జాగారం చేసింది. అదేవిధంగా సోమవారం నాడు మరి ఉదయపూర్వం 3:30 మరి అభిషేకాలతోటి కార్యక్రమం స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఉదయం వరకు కూడా మా కార్యక్రమాలు రామప్రసాద్ ఆధ్వర్యంలో చాలా జనరంజకంగా ఉంటాయి. తామందరూ తప్పకుండా పాల్గొని అశివయ్య పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ మహాశివరాత్రి ఏదైతే శివరాత్రి కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో రేపటి రోజున శుభకళ్యాణము అన్నదానము శాశ్వతని దాతలందరికీ ఆశీర్వదన కార్యక్రమం సాయంత్రం ఉత్సవ మూర్తుల కళ్యాణ మూర్తుల ఊరేగింపు కార్యక్రమం సేవా కార్యక్రమం ఉంటుంది. ఇది రేపటి కార్యక్రమం వివరాలు ఎల్లుండి ఉదయాత్పూర్వం 3:30 నుండి రాజరాజేశ్వరునికి అభిషేకాలు,
ఉదయం 7 గంటల నుంచి భక్తుల స్వహస్తాలచే అరవింద నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అన్నవారి సహకారంతో పాదాభిషేక కార్యక్రమం ఉంటుంది. మరి పొద్దునంతా కూడా అభిషేకాలు తీసుకున్న స్వామి రాత్రి ఒక శివశంకరుల దగ్గర మాత్రమే జరిగే ప్రత్యేకమైన విశిష్టమైన అద్భుతమైన కార్యక్రమం జాగరణ. మహాశివరాత్రి పర్వదినాన శివయ్య మరి ఏ రూపంలో వస్తాడు అని భక్తులు ఎదురు చూస్తే తను నిప్పవేయకుండా శివశంకరుని కోసం ఎదురు చూడటమే జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశము. అటువంటి జాగరణ కార్యక్రమాన్ని గత 9 ఏళ్లుగా విభిన్న కార్యక్రమాల్లో నేను నిర్వహిస్తూ ఇప్పటికే నీ అందరి అభిమానాన్ని చూడగలను. పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ 10వ సంవత్సరం దశాబ్ది ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఆలయ వ్యవస్థాపకులలో ఒకరైన గంగారాం బాపు మెమోరియల్ శివయ్య స్వరదీక్ష అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీనిలో 10 గంటల పాటు 10వ సంవత్సరం 10 గంటలు 10 కార్యక్రమాలు మరి ఒకే రోజు 10 కార్యక్రమాలు ఏంటంటే ఒక్కొక్క గంటకి ఒక కార్యక్రమం మారుతూ ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు మరి 9 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలన్నింటినీ మేళవించి కలవలసి మరి 9 గంటలు కొత్తగా అంత్యాక్షరి అనే ఒక కార్యక్రమాన్ని దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సాధారణంగా సినీ గీతాలతో అంత్యాక్షరి ఆడటం జరుగుతూ ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో శివయ్య భక్తి గీతాలతో సకల దేవతా భక్తి గీతాలతో ఆడే అంత్యాక్షరి ఇక్కడ ప్రత్యేకత. దానితోనే కార్యక్రమం సాయంత్రం 6:30 అనుకుంటున్నాం. 7 గంటలకి సభావేదిక పూర్తయి కార్యక్రమంలోకి వెళ్ళి రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అంటే 10 గంటల పాటు నిర్విఘ్నంగా నిరాటంకంగా స్వామి యొక్క సేవలో నిమగ్నమయ్యే ఈ 10వ సంవత్సర కార్యక్రమంలో మరి స్వరాభిషేకం ఉంటుంది. భక్తులు ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామికి అభిషేకిస్తూ మరి సంకీర్తన కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది. మహిళలు మంగళారతులతో ఆలయానికి చేరుకున్నట్లయితే లింగోద్భవ సమయం తర్వాత మంగళారతులతో మహిళలు ఉంటే వారితో పాటు సంకీర్తన, పురుషులు కావడాలతో తిరుగుతూ సంకీర్తన, శివలింగాలతో సంకీర్తన, ఇట్లా విభిన్నమైన 10 కార్యక్రమాల మేళవింపే మరి ఈసారి మనం పెట్టుకున్న శివయ్య సంకీర్తన. మరి ఈ స్వరదీక్ష కార్యక్రమంలో మీ అందరు కూడా పాలు పంచుకొని ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటూ మరి స్థానిక సిటీ కేబుల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా కార్యక్రమాన్ని ఇంట్లో ఉండి వీక్షించి కూడా రాలేని భక్తులు మరి ఆ కార్యక్రమాన్ని కూడా సిటీ కేబుల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఇప్పటికీ అంగీకరించినారు. వారికి సభాముఖంగా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన పట్టణ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు, తానికి పెద్దలందరికీ కూడా, హిందూ బంధువులందరికీ, ఆధ్యాత్మిక పరులందరికీ, పాత్రికేయ మిత్రులు కూడా మహాశివసుత వీర హనుమానికి, రాజారామచంద్ర గోపాలకృష్ణ భగవానికి, శివశంకర మహాదేవ.